अय्यप्प भगवत बंधुलारा भक्तुलंदरिकी विनपम इदी बुधवार चाला चक्कनटुवंटि वारमु तिथि वार नक्षत्रमुलु कूडा चाला मंचिनटुवंटिदि ई मूडालनि वेल्लिपोयि ई रोजु मार्गशिरं मार्गशिर मासंलो मुहूर्तालु शुभ मुहूर्तालु इवारने लास्ट रोजु ई बुधवार अय्यप्पकु चाला प्रीतिकरमैनटुवंटि रोजु ఈ అయ్యప్ప స్వామికి బుధవారం నాడు చూడండి ఎక్కడ ఏ భక్తులు ఏ అయ్యప్పలు కూడా ఈరోజు బుధవారం నాడు మేము అభిషేకం చేసుకుంటాం, మేము దీపారాధన చేసుకుంటాం, మేము పరిపూజ చేసుకుంటామని ఎక్కడ కూడా అందరు అయ్యప్పలందరూ కూడా మిగతా భక్తులందరూ కూడా అవి చేసినటువంటి రోజు. ఈ రోజు నాడు ఒక అయ్యప్పకే కాకుండా నాగదేవత నాగ పూజ కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అందరు మంగళవారం ఉంటారు, మంగళవారం ఏమో కాలసర్ప దోషం రాహుకేతు గ్రహాలకు, కానీ ఈ బుధవారం నాడు నాగదేవతకు చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈ నాగరోజు ఈ నాగేంద్రునికి ఈరోజు పూజ చేసిన ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆయు ఆరోగ్యాలు కలిగి సంతానం అయినటువంటి వారికి సంతాన ఫలం కలిగి మరియు వివాహం కానటువంటి కన్నెపిల్లలకు కానీ పురుషులకు కానీ ఎటువంటి అయినప్పుడు కూడా ఆ నాగదేవత అనుగ్రహం చేత వాళ్ళకు సంతానం కలుగుతుంది, విద్యాబుద్ధి ఇచ్చేటువంటి ఆ నాగదేవత. కాబట్టి ఆ నాగేంద్రుడు కూడా ఈరోజు పూజ చేయవచ్చు. మరియు ఈ అయ్యప్ప స్వామికి ఏమో చాలా ప్రీతికరమైన రోజు, అయ్యప్పకు చాలా చక్కగా అభిషేకం. ఈ నాగేంద్రుడికి ఏంటి అంటే కాలి పాలు, ఆ పాలతో అభిషేకం చేసి పుట్టలు ఎక్కడ ఉన్నాయో ఆ పుట్టలలో పాలు పోసింది ఉంటే ఆ నాగదేవతకు అందుతాయి. కాబట్టి సూర్య నమస్కారం చేసి ఆ పుట్టలో పాలు పోసి ఆ పుట్ట చుట్టూ మంచిగా 11 ప్రదక్షిణాలు చేసినట్టయితే ఉంటే వాళ్ళకు అన్ని దోషాలు తొలగి సుఖంగానేటువంటే ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని మంచి వినియోగం చేసుకొని బుధవారం నాడు అంటే మనకు వారం రోజులు మనకు టైం ఇచ్చాడు, వారం రోజులు కాకుండా నెలకు ఒక పండుగ ఇచ్చాడు. ఈ పండుగలైనా తర్వాత ఈ సంవత్సర కాలంలో ఈ అయ్యప్ప స్వామి దీక్ష చాలా ముఖ్యమైనటువంటిది. దీనిలో చూడండి, ఎంత చలికైనా ఎన్ని చలి వచ్చినప్పుడు కూడా అయ్యప్ప స్వాములు ఎన్ని చలుడికైనా దేనికైనా ఆయన ఓర్చుకొని ప్రాతకాలం మీద లేచి మంచిగా తలాంటి స్నానం చేసుకొని చలనీళ్ళతోని ఒక దిక్కు వెనక వస్తుంది. మిగతా వాళ్ళందరూ అబ్బాయి వారు చలని చెప్పారు గుళ్ళకు రాకుండా పరిస్థితులు ఉన్నాయి. కానీ అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రం చలడు కానీ దేనికి కానీ వాళ్ళు విరిగో చేసుకొని చక్కగా దేవాలయానికి వెళ్తూ ఏ దేవాలయానికైనా ఎక్కడ చూసినా అని ఈ సంవత్సరం చాలా అయ్యప్పలు పెరిగిపోయాడు యావత్ ప్రపంచం మీద. ఈ రోజు నాడు కొన్ని ఒక కోటి జనం ఉన్నదని చెప్పేసి అని రాత్రే శబరిమల నుంచి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అంతా బుధవారం నాడు దొరకాలంటే చాలా ప్రాముఖ్యత. కాబట్టి మీరు ఈ వినియోగాన్ని చేసుకొని ఈ రోజు నాడు మనకు ఈ నాగేంద్రుడి పూజ, అయ్యప్ప స్వామి అభిషేకం, మరియు ఈరోజు మధ్యాహ్నం కూడా పడి భిక్ష, సాయంకాలం పడి పూజ కూడా ఉంటుంది. కాబట్టి అందరు కూడా అయ్యప్ప స్వామిని మరియు నాగదేవతను దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తున్నాము. సర్వే జన సుఖినో భవంతు. స్వామియే సర్వయప్ప.